యెహెజ్కేలు గ్రంథం 3:27 అయితే నేను నీతో మాట్లాడి ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేల్ గురించి ఏమంటున్నాడో దేవుడు చూడండి అయితే నేను నీతో మాట్లాడి నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను నీ నోరు తెరుస్తాను వారు తిరుగుబాటు చేయవారు గనుక నువ్వు చెప్పడానికి వెళ్ళినా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి యద్దకు పోయి ఒకసారి వెళ్ళు వినువాడు వినును గాక వినేవారు వింటారు విననొల్లని వాడు విననొల్లకు యుండును గాక విననొల్లని వాడు విననొక ఉంటాడు ప్రభువు యెహోవా సెలవిచ్చినడని వినకపోతే బలవంతం చేయొద్దు వచ్చాయి వింటేనే చెప్పు వద్దంటే వెనక్కి వెనక్కి వచ్చాయి ఇది దేవుడు ఇచ్చిన రాజ్యాంగం అల్లరి చేసి గొడవలు చేసి బాజా బజింత్రులతో ఆ వీధుల్లో మనం అల్లరి అల్లరి పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నిమ్మళమైన పరిస్థితులను చూసుకొని వాళ్ళు చెప్పమంటే నాలుగు మాటలు చెప్పండి నేను ఎన్నోసార్లు చెప్పాను నేను సువార్తకు వెళ్ళే నా యవ్వన కాలంలో ఎన్నో మందిరాల మీద మందిరాలకున్న పీఠాల మీద నిలబెట్టయ్యా మంచి మాటలు చెప్తున్నారు నాలుగు మాటలు చెప్పండి యేసు నమ్ముకోండి మీకు పరలోకం వస్తుందని మాట ఆడేవాడిని కాదండి అక్కడ ముందు సమాజాన్ని మార్చాలి నేరస్తులు అన్ని మతాల్లో ఉంటారు ప్రతి మతంలో ఉన్న వారిని మంచివాడిగా మార్చాలే తప్ప ప్రతి నేరస్తుడిని ఉత్తముడిగా చేయాలే తప్ప దేవుళ్ళ గురించి ఎత్తకండి సమాజాన్ని బాగు చేయండి ముందు చివరి అడుగుతారు వాళ్ళు అయితే మేము ఏం చేయాలి చెప్పండి అని ఇంత మంచి మాటలు మీరు చెప్తున్నారు ఎక్కడ నేర్చుకున్నారు అంటారే అప్పుడు మీ గళం విప్పండి అడిగితేనే యేసు మాట్లాడినప్పుడు ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనేవారు అప్పుడనేవాడు నా తండ్రి పంపించాడు మీ దగ్గరికి నన్ను మనకన్న తండ్రి అప్పుడు తండ్రిని బయలుపరిచాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:38 చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:38 ఎవడైనను తెలియని వాడుగా ఉంటే తెలియని వాడుగానే వదిలేయమన్నాడు మీరు ఎందుకు వెళ్ళిపోతారు ఆ దగ్గరికి మీరు ఎందుకు మైకులు పెట్టి గోల్ చేస్తున్నారు అక్కడ మీరు ఎందుకు వాడికి ఇబ్బంది కలిగిస్తున్నారు ఇదండి ఈ గొడవలు రావటానికి ప్రధాన కారణం అది ఎవరు చేశారు మనం చేసుకున్నామండి మనం హోరెక్కించేవండి మనం గోల్ చేసేవండి మరికొంతమంది అయితే ధనాశ చూపించి బట్టలు చూపించి పోషణ చూపించి క్రైస్తవులకు బలవంతంగా తీసుకొస్తున్నారండి మిస్టేక్ తప్పు చేస్తున్నారు నమ్మి రావాలి కానీ నమ్మి తలదించుకుని మూడు ముళ్ళు వేయించుకోవాలి కానీ రే మెళ్ళ పెట్టుకుని ఉంచండి నేను గట్టి కట్టేస్తాను అదే పెళ్ళి అదండి పెళ్ళి నిన్ను ప్రేమించాలి నువ్వు కావాలని కోరుకోవాలి నీ ముందు తల వంచాలి దేవుని గురించి ఎవరు ఏ మాటలు చెప్పినా విన్నవాడు మారాలి విన్నవాడు అంగీకరించాలి విన్నేవాడు నేను వింటాను చెప్పండి అని అనాలి వీటన్నిటినీ పట్టించుకోకుండా మన దగ్గర బాకాలు మైకులు ఉన్నాయని అరిస్తే వద్దండి ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకండి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు చివరిగా ఈ ప్రపంచానికి ఏం దొరుకుతుందో దొరకపోతుందో ప్రవక్త అయిన ఆమోస్ ద్వారా దేవుడు మాట్లాడిన మాట చదవండి ఆమోస్ గ్రంథం 8:11 ఆమోస్ గ్రంథం 8:11 రాబోవు దినముల యందు ఇంకా రాబోతుంది ఈ కాలం జాగ్రత్తగా వినాలి మీరు వచ్చింది ఆరంభమైంది ఇప్పుడు రాబోయే దినముల యందు దేశంలో నేను కరువు పుట్టిస్తాను అది అన్నపానముల విషయంలో కరువు కాదది దేవుని వాక్యాన్ని వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యెహోవా వాక్కు కాబట్టి ప్రపంచ ప్రజలు ఆ రోజు యెహోవా మాట వెతుకుట దేవుని జ్ఞానం కావాలి దేవుని మాటలు కావాలని వెతకటం ప్రారంభిస్తారట
కరువు వస్తుంది. అది భోజనం, నీరు, వరదలు కాయ సంబంధమైన కరువులు కావవి. దేవుని వాక్యం కోసం ప్రజలు అడిగినప్పుడు ఆ వాక్యం దొరకని కరువు. నాకు వాక్యం చెప్పువా, నాకు వాక్యం చెప్పు అంటే నేను చెప్పను నీకు, నేను చెప్పను నీకు, నేను చెప్పను నీకు. అదే పిడి సుందర్రావు ప్రారంభిస్తున్నాడు ఆ కరువు. నా పిల్లలందరికీ చెప్తున్నాను, వద్దన్న వారికి చెప్పకండి, వద్దన్న వారి నుండి ఊరు విడిచి వెళ్ళండి, వద్దన్న వారికి వినిపించకండి, మీ పాదధూళి దులిపివేయండి. అలా చదవమ్మా. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని వాక్యం చెప్పేవాళ్ళు లేక, వాక్యము వారికి దొరకక నష్టపోతారు. ఈరోజు వాక్యం పంచటానికి కష్టాలను ఎదుర్కొని బాధలైనా ఎదుర్కొని ఈరోజు మనం జనాల మధ్యకు వెళితే, జనాలు ఒకవేళ మిమ్మల్ని కాదంటే, ఆ వాక్యం వద్దంటే, వాళ్ళ ఆత్మలను రక్షించే జీవము గల దేవుని మాటలు మాకు వినిపించడానికి వీలు లేదంటే వదిలేయండి జనాన్ని, చెప్పకండి వాళ్ళకి. పిడి సుందర్రావు కాలం అది. అందుకే నా పిల్లలందరికీ, వద్దన్న దగ్గర వాక్యాన్ని చెప్పకండి, బలవంత పెట్టకండి. ఒకరోజు వస్తుంది వాళ్ళకే, మాకు ఈ మాటలు కావాలి అని ఏడ్చే రోజు, అప్పుడు అవి వాళ్ళకి దొరకవు. మళ్ళా చదువమ్మా వచ్చిన అంత. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రముకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు.